మావి చిగురు పప్పుని తయారు చేసుకోబ ఓ ఆకు కూర పప్పు లాగా మావి చిగురు పప్పు పప్పు ఎగ్జాక్ట్ మావి చిగురు పప్పుకి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం మావి చిగురు ఉడకబెట్టిన కందిపప్పు ఆవాలు జీలకర్ర నూనె ఎండుమిర్చి పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు పసుపు సైంధవ లవణం టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి కొత్తిమీర కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా ఎలా తయారు చేయాలంటో జాగ్రత్తగా చూసేసేయండి ఫాలో అయిపోదాం సో మనం నేనైతే పాన్ పట్టుకొచ్చేస్తాను సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మ్యామ్ చింతచిగురు పప్పు అని చెప్పి మనం తింటూ ఉంటాము అది కూడా ఇదిగో ఇలాంటి సీజన్ దొరుకుతూ ఉంటుంది కదా చింతచిగురు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అసలు మావి చిగురు పప్పు ఎలా ఉంటుందా అనేది నాకు క్వశ్చన్ మార్క్ అంటే అది కూడా పుల్లగానే ఉంటుందా లేకపోతే ఏంటి అనేది ఒక డౌట్ అన్నమాట మామిడికాయలానే అంటే మనకి మామిడికాయ ఎంతైతే మనకి వేడి చేస్తుందో అంటుంటారు అందుకనే మనం దాన్ని తినేటప్పుడు మా చక్కగా 2 గంటల సేపు ఆ నీళ్ళల్లో పెడితే దాని యొక్క టాక్సిక్ ప్రాపర్టీస్ గాని అది వేడి చేసే తత్వాన్ని కూడా పోతుంది సో దానికి ఆపోజిట్ గా అంటే ఫ్లవర్స్ గాని మిగతావన్నీ కూడా అంటే ఫ్రూట్స్ కాకుండా మామిడి చెట్టు యొక్క ఆకులు కానివ్వండి బెరడు కానివ్వండి పువ్వులు ఇవన్నీ కూడా చాలా శీతలంగా ఉంటాయి అన్నమాట అంటే మనకి బాడీకి చాలా చల్లదనాన్ని ఇస్తాయి అందుకనే దాన్ని అలా కషాయంలాగా చేసేసుకొని తాగొచ్చు లేకపోతే ఇలా పప్పులాగా చేసుకోవచ్చు మనం ఎలాగైనా అంటే పచ్చడిలాగా ఇంకా వేరే విధాలుగా కూడా ఎలాగైనా తయారు చేసుకోవచ్చు వావ్ సూపర్ ఓకే సో మ్యామ్ ప్యాన్ అయితే వేడైపోయింది ఇప్పుడైతే నూనె వేస్తున్నాను నూనె కూడా వేడి అవ్వాలి కాబట్టి ఒక 2 స్పూన్స్ అయితే నూనె వేసేస్తున్నాను ముందుగా ఏం చేద్దాము ఆవాలు ఆవాలు ఆవాలి కదా ఆవాలు అయితే ఒక స్పూన్ వేసేసుకుంటున్నాము మంచిగా వేడైపోయింది అదిగో చిట్పట్లాడడం కూడా స్టార్ట్ అయిపోయింది అండ్ దాని తర్వాత ఓకే ఒక స్పూన్ జీలకర్ర అండ్ త్వర త్వరగా మనం ఎండుమిర్చిలు ఎండుమిర్చిలు ఒక 2 వేసేస్తున్నాను ఓకే అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నావు అబ్బా హాఫ్ వేసుకున్నాను అంటే ఒక 3 పచ్చిమిర్చిలు మధ్యలో చీల్చో 2 3 పచ్చిమిర్చి మధ్యలో చీల్చో చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుంటున్నాము అంతేకాకుండా ఈ వెల్లుల్లి కూడా వేసేసుకుందాం ఇప్పుడే వెల్లుల్లిని కూడా ఒక 3 4 వెల్లుల్లి రెబ్బల్ని మంచిగా కట్ చేసుకొని వేసుకున్నాము అండ్ కరివేపాకును కూడా వేసుకుంటున్నాము దీంతో పాటు పసుపును కూడా వేసేసుకుందాం కొద్దిగా అంటే చిటికెడు పసుపు అనమాట ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాం మనం ఏవైతే పోపుకి కావాల్సిన పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకుందాం అనమాట మనం చెప్పండి మనం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అసలు ఈ మావి చిగురు కాన్సెప్ట్ ఏంటి అందరూ తీసుకోవచ్చా అనేది చెప్పండి మ్యామ్ ఎస్ అందరూ కూడా తీసుకోవచ్చు దీనికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవన్నమాట ఎందుకంటే ఇవి లేతగా వచ్చినటువంటి ఆ చిగురు ఉంది చూసారా మనకి చాలా శీతలంగా ఉంటుంది అంటే మన ఆకు మాత్రం అంటే ఆ చిగురు మనకి చలవ చేస్తుంది అండ్ మనకి శరీరంలో ఉన్నటువంటి అధికమైనటువంటి పిత్తదోషం వల్ల అధికమైనటువంటి కఫదోషం వల్ల వచ్చేటువంటి రోగాలు ఏవైతే ఉంటాయో వాటి అన్నింటినీ కూడా తగ్గుముఖం పట్టిస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ ఆసిడిటీ కానివ్వండి అధికంగా కఫం ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి జలుబు దగ్గు కానివ్వండి ఇవన్నీ కూడా మనకి చక్కగా ఉపశమనం కూడా కలుగుతుంది సో ఒకసారి నేను ఇవి కూడా వేసేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వేసుకుంటున్నాం అండి అంటే ఒక కంప్లీట్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకుంటున్నాము దాంతో పాటు ఒక టమాటా కూడా కంప్లీట్ టమాటాని కూడా వేసేసుకుంటున్నాము అలాగే మామిడి చిగురు కూడా వేసేనా ఓకే సో అంటే ఇప్పుడు మామిడికాయలో ప్రాపర్టీస్ మనకి వేరుగా ఉంటాయి మామిడి చిగురులో కొంచెం డిఫరెన్స్ ఉంటాయి లైట్ డిఫరెన్స్ అనమాట ఎందుకంటే అది ఫ్రూట్ ఫామ్ లో మనకు దొరుకుతుంది కదా మామిడికాయ కానీ మామిడి పండు కానీ మళ్ళీ కూడా కాయలో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి పండులో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి మళ్ళీ ఇంకా చాలా ఏదైనా కానీ ఒక పండు మనకి స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు చాలా కషాయ రసంగా ఉంటుంది అనమాట కొంచెం వగరగా కొంచెం మీడియం స్టేజ్ లో ఉన్నప్పుడేమో చాలా పుల్లగా ఉంటుంది అనమాట కొంచెం ఎండింగ్ స్టేజ్ లో వచ్చేటప్పుడు చాలా తీయగా ఉంటుంది మధుర రసం సో ఆ దాన్ని బట్టి మనకి ఈ మిగతా క్యారెక్టరిస్టిక్స్ కూడా వస్తాయి అనమాట సో అలా మనకి ఈ లీవ్స్ లో కూడా చాలా తేడా ఉంటుంది మనకి చిగురు ఉంటుంది చూసారా ఆ చిగురులోనేమో మనకి శీతలంగా ఉండేటువంటిది హృదయానికి చాలా హితకరంగా ఉంటుంది అనమాట మన శాస్త్రం చెప్పారనమాట కఫపిత్త హరణం హృద్యానం అని చెప్పారనమాట మావి చిగురికి కఫపిత్త దోషాలను తగ్గిస్తుంది అలానే హృదయానికి చాలా హితకరంగా ఉంటుంది హృదయానికి హితకరంగా ఉంది అంటేనే అది కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది హై బీపీని తగ్గిస్తుంది అలానే డైజెషన్ కూడా బాగా పనిచేస్తుంది అనమాట సో ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట ఒక మావి చిగురు అనేది ఓకే అంటే హార్ట్ పేషెంట్స్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎవరైనా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు సీజనల్ గా వచ్చేది మాత్రం తప్పకుండా తీసుకోవాలి సో ఎప్పుడు కూడా సీజనల్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మాత్రం అస్సలు వదలొద్దు మనకి ఎందుకంటే దాని అడిషనల్ ప్రాపర్టీసే ఉంటాయి అంటే మనకి సహజ సిద్ధమైనటువంటి వనరులు అన్ని కూడా దొరుకుతూ ఉంటాయి సో అది మన ప్రకృతి ఇచ్చినటువంటి గిఫ్ట్స్ అని అనుకోవాలి సో మన ఆరోగ్య
ఆరోగ్యానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. Yes. సో విన్నారు కదా అలాగా మావి చిగురు మనం సీజనల్ గా వచ్చేది కాబట్టి సమ్మర్ సీజన్ లో అంటే ఆఫ్ కోర్స్ చెట్టు వస్తుంది మావి చిగురు ఈ పూత అనేది బాగుంటుంది ఇంకా ఈ సీజన్ లో కాబట్టి మనం ఆల్్రెడీ ఇలా చిగురు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగి కడిగి పెట్టేసుకున్నాము. అది ఒక కప్పు వేసేసుకుంటున్నాం కంప్లీట్ కప్పు. మనకి ఇది అందుబాటులో లేదు అనే ఇదే లేదు ఎందుకంటే మనకి అన్ని చోట్ల చక్కగా దొరుకుతాయి కాబట్టి హ్యాపీగా అలా వెళ్ళి ఒక పది ఆకులు కోసుకొని వచ్చి పప్పు చేసేసుకోండి బాగుంటుంది కదా. ఓకే రోజు రొటీన్ గా ఆకుర పప్పు ఆకుర పప్పు తినేదానికంటే కూడా కొంచెం వెరైటీగా సమ్మర్ సీజన్ లో మనం దొరికేటువంటి న్యాచురల్ అండ్ సజసిద్ధమైనటువంటి ఆకులతో ఇట్లా తయారు చేసుకుంటే మనకి ఇంకా అధిక పోషణ గుణాలు కూడా వస్తాయి అన్నమాట. ఓకే ఎప్పుడు ఆ పాలకూర చుక్కకూర కాకుండా మనం అప్పుడప్పుడు ఇలా ఆయుర్వేద ఆహారం చూస్తే ఏ ఆకుతో ఏం తయారు చేసుకోవచ్చు ఎలా ఎంత తీసుకోవచ్చు ఎవరెవరికి ఉపయోగపడుతుంది వాటిల్లో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి అనేది తెలుసుకొని కనుక తీసుకుంటే మనం మరింత ఇష్టంగా తింటాము అలా ఇష్టంగా తినే శరీరానికి కూడా మంచిగా పడుతుంది అన్నమాట. అంతే కదా మనం ఇప్పుడు పప్పు కూడా వేసేసేనా. ఆకులు చాలా లేతగా ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు దాన్ని పొయ్యి పైన ఉంచిన అవసరం లేదన్నమాట. వెంటనే మనం పప్పు వేసుకుంటాం. ఓకే ఉడకపెట్టిన పప్పు వేసేసుకుంటున్నాము. ఆల్రెడీ మనం కందిపప్పుని చక్కగా ఒక 20 నిమిషాల పాటు 15 నిమిషాల పాటు నానబెట్టేసుకొని మెత్తగా ఉడికించేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. దీంట్లో కూడా తగినంత సైంధవ లవణం వేసేసుకుందాము. తగినంత సైంధవ లవణం. ఓకే అలాగే కొత్తిమీర ఇప్పుడైనా చివరిలో లాస్ట్లో వేసుకుంటాం. కొంచెం నీళ్ళు లవణం వస్తుంది అవసరం సరిపోతుంది. ఓకే అన్నీ కూడా వేసేసుకున్నాము. ఈ మామి చిగురు ప్రాపర్టీస్ అంటే ఇప్పుడు ఇది కొంచెం పుల్లగానే ఉంటుందా మామ్? లైట్ గా ఉంటుంది అన్నమాట. కొంచెం మధుర రసంతో కూడినటువంటి కొంచెం పులుపు ఉంటుంది అన్నమాట. అంతే ఎందుకంటే మనం కఫపిత్త దోషాలను తగ్గిస్తుందని చెప్పాం కదా. అలానే కొంచెం వాతం అంటే అధికమైనటువంటి వాతం కాకుండా దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఇది మోషన్ కూడా ఫ్రీ చేస్తుంది అన్నమాట. మనకి కాన్స్టిపేషన్ కూడా రిలీవ్ చేస్తుంది. అధికమైన ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది దీంట్లో ఇంటర్నల్ గా. అండ్ మనకి కావాల్సినటువంటి విటమిన్ ఏ కూడా ఉంటుంది. సో కంటికి చాలా హితకరంగా ఉంటుంది అన్నమాట. ఓకే సో కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే కొద్దిగా కొత్తిమీర. ఈ వేసవి కాలంలో మనకి చల్లదనాన్ని ఇస్తూ అలానే కఫపిత్త దోషాలను కూడా తగ్గిస్తూ హృదయానికి ఎంతో హితకరంగా ఉన్నటువంటి మావి చిగురు పప్పు రెడీగా ఉంది. ఓకే ఓకే ఇంట్రెస్టింగ్ కదా. ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంటుంది అని మీరు ఆలోచిస్తున్నారు కదా. నేను టేస్ట్ చేసి ఎట్లుందో చెప్పేస్తాను మీకు. మావి చిగురుతో పప్పు మనం అలా అన్నమాట చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంది. మేడం చెప్పినట్టు ఏంటంటే ఆకులు కాబట్టి మరి ఎక్కువ పుల్లగా కాకుండా అలా అని చెప్పి టేస్ట్ ఇస్తే ఆ మామిడి ఫ్లేవర్ అనేది కొంచెం మనకి తెలుస్తూ అద్భుతమైన రుచికరంగా ఉంది. సో మరి ఇంత ఆరోగ్యాన్ని రుచిని మనకి అందించే మావి చిగురు పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. మావి చిగురు పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మావి చిగురు ఉడకపెట్టిన కందిపప్పు ఆవాలు జీలకర్ర నూనె ఎండుమిర్చి పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు పసుపు సైంధవ లవణం టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి కొత్తిమీర. మావి చిగురు పప్పు తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 చెంచా ఆవాలు 1 చెంచా జీలకర్ర 2 ఎండుమిర్చి 3 పచ్చిమిర్చి ముక్కలు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు చిటికెడు పసుపు 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు టమాటా ముక్కలు వేసి కలుపుతూ వేయించుకోవాలి. ముక్కలు ఉడికాక 1 కప్పు కడిగి కట్ చేసి పెట్టుకున్న మావి చిగురును వేసి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఉడుకుతున్న మిశ్రమంలో 1 కప్పు ముందుగా ఉడికించుకున్న కందిపప్పు రుచికి సరిపడా సైంధవ లవణం వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. మిశ్రమం బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన నుండి కొత్తిమీర వేసుకుంటే హృదయానికి ఎంతో హితకరంగా ఉంటూ కఫ పిత్త దోషాలను సమపాలంలో చేస్తూ శరీరానికి చలవ చేసే మావి చిగురు పప్పు రెడీ.